उद्योग बदपाई चलानी कॉलेज हाकी प्लेयर सर पिछले नेशनल हाकी प्लेयर आड़ा उन्नीक చంపేసినారు నా పిల్లని ఇద్దరు కలిసి వాడు వాడు అమ్మా పిల్లని చెప్తానే ఉండ కంప్లైంట్ ఇచ్చినా నా పిల్లని బతికించండి సార్ వాడు ఏమో చేస్తారు సార్ అని నా పిల్లని అన్యాయంగా చంపేసినారు సార్ వాళ్ళు వాళ్ళ మీద దిశ కేసు పెట్టి చంపేసి సార్ నా కొడుకుల్ని కార్తీక్ రాజేష్ అనే వాడు నైట్ అంతా మా ఇంటి చుట్టూ తిరిగినాడు సార్ డ్రింక్ చేసి నేను చూసినాను వాళ్ళు తిరిగిండే రోజు నైట్ తాగు వచ్చేది చూసేది జనవరి ఫస్ట్ అని ఏమని బండలు బండలు ఇంటి దగ్గర రోజు తాగి రాళ్ళేసేది సార్ వాళ్ళు ఇంత ముందే కంప్లైంట్ చేసినా సార్ వాళ్ళకి నేను పట్టించుకోలేదు కంప్లైంట్ చేసినాను సార్ ఇంత ముందే రెండు మూసార్లు పట్టించుకోలేదు సార్ నా పిల్ల పోయింది సార్ నా పిల్ల పోయింది సార్ వాళ్ళకి దిశ కేసు పెట్టి చంపేయండి సార్ నా కొడుకుల్ని వాళ్ళే చంపినారు సార్ నా పిల్లని నా పిల్ల నా కాకుండా ఎంత ఘోరంగా చంపినారు సార్ నా కొడుకులు కాల్చింటే పెండ్లి చేసుకోరా చెప్పి అడిగినారు సార్ వాళ్ళు ఏం మనసులో పెట్టుకొని చేసినారా పిల్లని పాపం ఇందులో కార్తీక్ రాజేష్ లో ఎవరమ్మా ఇద్దరునా వాళ్ళిద్దరు ఉన్నారు సార్ రాజేష్ అనేవాడు ఉన్నారు సార్ మెయిన్ వాడు వీడిద్దరు కలిసి చంపినారు నా డౌట్ సార్ వాళ్ళు ఇంకెవరు లేదు ఈ పాపం మాట్లాడమంటే మాట్లాడలేదు సార్ నాకు అవసరం లేదు వీళ్ళు చిల్లరోళ్ళు తాగుబోతులు అని చెప్పి అవసరం లేదు అన్నారు సార్ వాడు పచ్చగొట్టు కూడా వేపించుకున్నాడు కేక్ అని రాజేష్ అనేవాడు మా పాప నియమప్ప మీరు వేరే మేము వేరే అని చెప్పి అన్నాను సార్ నేను అట్లా మాట్లాడలేదని టార్చర్ పెట్టి చంపేశాను సార్ ఉద్యోగానికి జాయిన్ అయింది పాప రాబట్టి కూడా రెండు వారాలు అవుతాను అంతే అట్లా చూసి మాట కాసి ఆ పిల్లని చంపేస్తున్నారు సార్ వాళ్ళు పిలుచుకొచ్చి ఆ పిల్లలు ఏం చేస్తారమ్మా
వాడు బేల్దార్ పనికి ఏమో పోతాడు సార్ ఆ పిల్లడు ఇందో పిల్లడు కార్తీక్ తెలుసు సార్ ఏం చేస్తాడు వాళ్ళే సార్ ఈ పిల్లడు ఇట్లా చేసిందేది వన్ టౌన్ లో ఇచ్చినాను సార్ నేను వన్ టౌన్ లో ఇచ్చిన ఇంత ముందుగా కంప్లైంట్లు పెట్టినా బాబు మీద ఇంకా సతాయిస్తున్నాడు సార్ నిన్న నైట్ పెట్టి ఇంత ముందు కానీ ఒక రెండు నెలల కిందట ఏం పెట్టాను సార్ ఆ పాపం నిగ్గలపోయేది ఇంట్లో నుంచి ఉంటే ఈ సగపోయేది పిల్లని సతాయిచ్చేది ఆడిటిలో హాకీ ప్లేయర్ సార్ ఆ పాపం నేషనల్ లో ఆడింది ఆ పాపం అక్కడ కూడా ఉండి కొండాలంతా అలరలు చేసి ఇంటికి పంపించేసినారు కాలేజీకి పోతే కాలేజ్ లో కూడా చదవనిలేదు పాపని మానిపించేసి ఇంట్లోనే పెట్టుకొని ఉన్నాను కానీ పిల్ల జాబ్ కోసం అమ్మ ఇంట్లో జరిగేది ఇబ్బందిగా ఉంది పోదామమ్మా అని ఇట్లా వచ్చింది సార్ ఆ పిన్న లేకుండా చంపేసినారు సార్ వాళ్ళు పిల్ల మరిన్ని వార్తలు విశ్లేషణలకు మా పేజీని లైక్ చేయండి సబ్స్క్రైబ్.